ఫుడ్ కాదరా యాచి గల్లి రీజన్ ఉంటుంది. తను పొద్దున్న వరకు తను ఏమన్నదంటే నాకు తన మీద పాయింట్ సేఫ్ గేమ్ అని అన్నాడు పొద్దున్న, నాకు అది నచ్చలేదు. సేఫ్ గేమ్ అదే నామే ఆమెకున్న జర క్లోజ్ ఉన్న వాళ్ళతోని ఆదిరెడ్డి శ్రీహాన్ తోని గేమ్ సీరియస్ ఉన్న గేమ్ కామెడీ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో ఆడి ఆడి శ్రీహాన్ వచ్చి మళ్ళీ నేను గేమ్ ఆడుతూ నన్ను గుంజినాడు. నన్ను గుంజేమో కరెక్ట్ ఫ్లవర్స్ వచ్చేటానికి గుంజేసాడు. బదర్ వచ్చింది సేఫ్ గేమ్ ఆడింది చాలు అని అన్నది. అది ఎవరిని అన్నది ఏంటి అనేది సేఫ్ గేమ్ ఆడింది ఆమె. సేఫ్ గేమ్ అని నువ్వు అన్నావు అనుకో, గుమ్మడికాయల దొంగ భుజాలు తడుకున్నట్టు అవుతుంది. నువ్వు అన్నది నువ్వు చేయలే చే ఆమె ఆడి ఇంకా సేఫ్ గేమ్. సేఫ్ గేమ్ చాలు అని అన్నది. అది ఎవరిని అన్నట్టు ఆమె కూడా సేఫ్ గేమ్ ఆడింది కాడా. ఆమెకున్న క్లోజ్ ఉన్నతో టైం పాస్ చేసింది అంతే. అండ్ ఆల్సో ఆ గేమ్లో తను చెప్పాలంటే ఓవరాల్గా ఆ గేమ్లో నాకేమైందంటే శ్రీయాన్ వచ్చి గుంజింది, శ్రీయాన్ కూడా వచ్చి నన్ను గుంజినాడు. నేను ఫ్లవర్స్ పట్టుకునే టైంకి ఫ్లవర్స్ దొరికే టైంకి బదర్ రాగానే ఫ్లవర్స్ వచ్చే టైంకి శ్రీయాన్ కూడా వచ్చి నన్ను గుంజాడు. ఏమైంది మీ టీం సభ్యులు గుంజావు కాబట్టి నేను గుంజుతున్నాను. సో నువ్వు ఆయన గుంజడం వల్ల నాకేమో ఎఫెక్ట్ అయింది కదా. చలో అది మంచి పాయింట్. అండ్ ఆల్సో అది అనిపించింది అదొకటి. అదొకటి ఇంకొకటి ఇంకో పాయింట్ కదా, అది నిన్న చిట్టీల గేమ్ ఉందిరా. చిట్టీలు ఆడేటప్పుడు తను ఏమన్నది కాదు, చిట్టీలు ఆడటం తనుగు ఉండే తనుగు ఒప్పుకుంది, ఒప్పుకొని చిట్టీలు వేయించింది. అయ్యో వాష్ చేసి సౌండ్ అన్నారు కదా.